సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే చాలా పక్షులు పశువులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. కనీసం నీరందక పక్షులు ఉక్కిరు బిక్కిరై ప్రాణాలు వదులుతున్న ఘటనలు మనం చూసాం. అయితే మన దగ్గరలో రోడ్ల మీద చాలా ఆవులు కనిపిస్తూ ఉంటాయి. ఆవులు రోడ్ల మీద తిరుగుతూ ఎండాకాలంలో దాహానికి అల్లాడుతూ రోడ్ల పక్కనే ప్రాణాలు విడవటం కూడా మనం చూసాం. అయితే శ్రీ బాలాజీ ఫౌండేషన్కి సంబంధించిన బలరామ్ అనే వ్యక్తి ప్రతి ఏడాది ఎండాకాలం వచ్చిందంటే ఒక నినాదాన్ని తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఆయన ఉంటారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు తమ ఇళ్ల పరిసర ప్రాంతాల్లో ఇళ్ల పరిసరాల్లో లేదా ఇంటి టెర్రస్ పైన ఒక మట్టి పాత్రను పెట్టి దాంట్లో నీళ్లు పోస్తే ఆ నీళ్లు పక్షులకు ఉపయోగపడతాయని చెప్పి ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సరే ఈ ఏడాది కూడా ఎండాకాలం వచ్చింది కాబట్టి అసలు ఆయన నినాదం ఎందుకు తీసుకున్నారు, ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా చాలా మంచి ఇనిషియేషన్ అనుకోవచ్చు. శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా అద్భుతంగా నిర్వహిస్తారు. పక్షులు చనిపోకుండా ఎండాకాలం పక్షుల కోసం నీటిని పెట్టండి అని చెప్పి మీరు ఒక నినాదాన్ని ఇస్తూ ఉన్నారు, ఎందుకు? ఈరోజు నేను ఒక నినాదాన్ని ఇస్తా ఉన్నాను మీ ద్వారా. పక్షులు, నేను చిన్న ఉన్నప్పుడు అంటే దాదాపుగా ఒక 20 సంవత్సరాల కింద చూసుకున్నట్లయితే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అప్పుడు చుట్టుపక్కల ఎటు చూసినా ఒక మంచి వాతావరణం ఉండేది, ఈ కలుషితం అనేది ఉండేది కాదు. అదేవిధంగా ఎక్కడ చూసినా చెరువులు పుష్కలంగా నీళ్ళు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ చెరువులు కూడా కబ్జాలకు గురై ఒక అపార్ట్మెంట్లు కడతా ఉన్నారు, వెంచర్లు కడతా ఉన్నారు, చెరువులు మాయమైపోయే పరిస్థితి ఏర్పడ్డది. అంటే గతంలో పక్షులు ఆరోగ్యంగా ఉండేటి, అంటే వాటికి సరైన తిండి, అదేవిధంగా మెయిన్ ఏంటంటే ఎండాకాలంలో పక్షులకు నీటి కొరత అనేది ఉండేది కాదు అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా చెరువులు కనిపించే పరిస్థితి లేదు. అంటే ఈ పక్షులకు తాగడానికి నీళ్ళు ఎవరు ఇస్తారు? మన ఇంటి మీద మనం పెడతామంటే మనం పెట్టే పరిస్థితి ఉండదు. అంటే నేను ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే, ఈ పక్షులు మనం చూస్తా ఉన్నాం ఈరోజు, మన నెక్స్ట్ తరము పక్షులను చూసే పరిస్థితి ఏర్పడుతుందో లేదో అని చెప్పేసి ఒక బాధ అనిపిస్తూ ఉంది. నేను దాన్ని ఒకటే కోరుతా ఉన్నాను, ప్రతి సంవత్సరం శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా చలువేంద్రాలు ప్రజలకు దాహార్తిని తీర్చడానికి చలువేంద్రాలు పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగమే ఈరోజు అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే పక్షులకు మంచినీటిని త్రాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ సంవత్సరం శ్రీ బాలాజీ ఫౌండేషన్ ముందుకు వేస్తూ ఉంది. ఖచ్చితంగా మేము మట్టి పాత్రలు 100ల సంఖ్యలో ఇప్పుడు పెట్టడం జరిగింది. అక్కడక్కడ మేము ఇంకా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల, వచ్చే నెల జూన్ 15 వరకు కూడా ఎండలు బాగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరం ఒక నినాదంతో నేను ఒక పిలుపునిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు నేను కోరేది ఒకటే, మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి పాత్రలైనా సరే నీళ్లు పెట్టి మీ యొక్క ఇంటి పైన కానీ ఇంటి పక్కన కానీ ఇక్కడ పెట్టినట్లయితే పక్షులకు ఎంతగానో మంచి జరుగుతుంది. అవి బతికి ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. మీకు ఒక పుణ్యకార్యం చేసిరనే ఒక తృప్తినిస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది మేము పెడతా అంటే మాకు కాంటాక్ట్ అయితే మేము ఖచ్చితంగా మట్టి పాత్రలను మీకు డొనేట్ చేయడం కూడా శ్రీ బాలాజీ ఫౌండేషన్ తరఫున ఖచ్చితంగా మీకు డొనేట్ చేస్తాం. మీరు ఖచ్చితంగా నీరు పోసి ఒక పక్షులను కాపాడే విధంగా ముందు వాళ్ళని చెప్పేసి మీ ద్వారా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుతాను. అంటే బలరామ్ గారు, పక్షులది ఒక ఎత్తు అయితే మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం చాలామంది గోవులను కాపాడాలని చెప్పి చాలా నినాదాలు ఇస్తూ ఉంటారు, గోవులకి ఏదైనా చేయాలి అని అనుకుంటారు. కానీ ఎండాకాలం వచ్చినప్పుడు ఈ గోవులు కూడా మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాయి. నీళ్లు తాగుదామంటే ఎక్కడా నీళ్లు లేని పరిస్థితి, ఇదంతా సిటీ రోడ్లు గందరగోళంగా ఉంటాయి. అయితే మీరు ఇందాక అక్కడ ఒక తొట్టెను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. వీలైతే ఇలాంటి తొట్టెలను ఏమన్నా ఏర్పాటు చేస్తే కొంచెం ఆవులు ఏవైతే రోడ్ల మీద తిరుగుతాయో వాటికి ఎంతో కొంత మేలు చేకూర్చిన వాళ్ళు అవుతారు. అలాంటి ప్రయత్నాలు ఏమన్నా ఉండబోతూ ఉన్నాయా? ఇప్పుడు పక్షులకే మేము పెట్టడం జరుగుతుంది, ఆవులకు కూడా మేము గోశాలలో వెళ్ళి గోసేవలో కూడా పలుమార్లు పాల్గొంటా ఉన్నాం. అంటే దాదాపు 2-3 సార్లు గోశాలలో వెళ్ళేసి మేము గోసేవలో పాల్గొంటాం. అంటే వాటికి ఇష్టంగా తినేటువంటి ఆహార పదార్థాలను గోళ్ళకు తినిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోడ్ల మీద నివసిస్తున్న అంటే సంచరిస్తున్నటువంటి ఆవులకు కూడా మేము ఒక ప్లానింగ్ ప్రకారం చెప్పినట్టుగా ఖచ్చితంగా అక్కడక్కడ నీటి తొట్లను పెట్టడం జరుగుతుంది. ఈ ఆవులు పేపర్లు అవి తినే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కొంతమంది స్వచ్ఛందంగా
వాళ్ళ వాళ్ళ షాప్లో వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఆవులకు ఒక పిండి పదార్థాలు అంటే ఆవులు ఇష్టంగా తినేటువంటి ఆహారాన్ని అందించడమే కాకుండా వాటిని నీటిని కూడా పెడతా ఉన్నారు. అక్కడక్కడ చూడడం జరుగుతుంది. చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక మంచి ఆశయంతో ముందుకు పోవాలని చెప్పేసి గోవులకు నీరును అందించడమే లక్ష్యంగా ఈ 2-3 నెలలు ఆవులకు నీరు తాగించాలి, అదేవిధంగా ఆహారాన్ని పెట్టాలని నేను కోరుతున్నాం. మా సంస్థ ద్వారా కూడా మేము అక్కడక్కడ నీటి తొట్లను ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తామని మీ ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఒకటి చెప్తా ఉన్నాం, ఈరోజు మనం ఆవులను కాపాడుకోవాలి, పక్షులను కాపాడుకోవాలి, మన జీవరాశులు అన్నింటినీ మనం కాపాడుకున్నట్లయితేనే మనం ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఏదైతే శ్రీ బాలాజీ ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు మేము చూస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాల్లో మేము కూడా స్వయంగా పాల్గొన్నాం. అవార్డులు పంట పండుతూ ఉంది మీరు చేసిన కార్యక్రమాలకి. సరే, సేవా కార్యక్రమాలకి కొలమానం కాకపోయినప్పటికీ అది ఒక అప్రిసియేషన్ అనుకోవచ్చు. ఇప్పటికీ సుమారు 38 అవార్డులు అందుకున్నారు. నిన్న కూడా మాజీ జేడి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా మీరు ఒక అవార్డు అందుకున్నారు. ఎట్లా అనిపిస్తుందండి, ఇన్ని అవార్డులు మిమ్మల్ని కోరి మీ దగ్గరకు వస్తూ ఉన్నాయి? ఈ అవార్డులు అనేది మేము గత 6.5 సంవత్సరాల పైగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఈ అవార్డు వస్తుందంటే మాకు ఒక భారం, అంటే ఒక మా మీ ఒక బాధ్యత, నాకు ఒక బాధ్యత పెరిగింది, మా సంస్థకు ఒక బాధ్యత పెరిగింది అనే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ అవార్డులు రావడం ఎంతగానో సంతోషాన్ని ఇచ్చింది, నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. అంటే ఈ లాక్డౌన్ సమయంలో దాదాపుగా 45 నుంచి 50 రోజులు నిర్విరామంగా రోజువారీగా ప్రతి ఒక్కరికి 350 నుండి 400 మందికి భోజనాన్ని అందించడం జరిగింది. అంటే ఈ లాక్డౌన్ సమయం, అంటే ఈ కరోనా రాక్కసి ప్రజలను పీడిస్తున్న సమయంలో ధైర్యంగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ మా మిత్రుల సహకారంతో కుటుంబ సభ్యులందరం భయపడకుండా మేము ప్రజలకు వెళ్ళి ప్రజాసేవకే అంకితం మా జీవితాన్ని ఇచ్చినాం కాబట్టి మేము ఒకటే ప్రతి ఒక్కరిని కోరేది, ఒకటే సమస్య వచ్చినప్పుడు మనకెందుకులే అని అనుకోకుండా మనం ఏదైనా ఒక హెల్ప్ చేయాలనే ముందు ధోరణితో ముందు పోయినట్లయితేనే ఒక మెరుగైన సమాజం నా భారతాన్ని కూడా నిర్మించడానికి అవకాశం ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కోరుతాను. మంచి అనేది ఉండాలి ప్రతి ఒక్కరిలో, మంచిని పెంచి పోషించాలి, మనము చెడుని తుంచేయాలనే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు పోవాలి, ప్రతి ఒక్కరికి మంచి ఆశయం ఉండాలి. ఇప్పుడు మేము చేస్తున్నట్టు ప్రతి ఒక్కరు యువత కూడా ముందుకొచ్చి చేసినట్లయితే సమాజం ఒక మంచి మార్పు దిశగా అడుగులు వేస్తాయని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. అదేవిధంగా మేము ఇన్ని అవార్డులు నాకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఒక సంకల్ప బలంతో ముందుకు పోతాను, అంటే ఒక దృఢమైన సంకల్పం, ఒక మంచి ఆశయం కోసం పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఈ అవార్డుల వెలువ అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. నిన్న మధిరలో, ఖమ్మం జిల్లా మధిరలో ఆర్కే కళా ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి మొదటి వార్షికోత్సవంలో వాళ్ళు ఒక అనాథాశ్రమాన్ని, వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తుంటారు. వారు ఒక 1 ఇయర్ యానివర్సరీ డేగా నిన్న అవార్డు ఫంక్షన్ చేయడం జరిగింది. అంటే జాతీయ స్థాయి సేవా పురస్కార అవార్డు మాకు వరించడం, అది కూడా నేను ఒక మంచి స్ఫూర్తిదాయకమైన ఒక డైనమిక్ ఆఫీసర్ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీద తీసుకోవడం నా ఆనందానికి అవధులేవు. నా జీవితంలో ఇది మర్చిపోలేని సంఘటన అని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అవార్డులు మనకు వస్తూ ఉంటాయి, కానీ మనం చేసే ప్రతి మంచి పనిని మనం మంచి సంతోషంగా, నేను చేసే ప్రతి పని సంతోషంగా చేస్తా కాబట్టి నాకు ఇన్ని అవార్డులు వచ్చినాయి. నేను నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను సంతోషంగా చేసే కార్యక్రమం మనస్ఫూర్తి చేస్తున్నా కాబట్టి నాకు ఇన్ని అవార్డులు వచ్చినాయి. ఇన్ని అవార్డులు రావడం కారణం, ముఖ్య కారణం ఏంటంటే నాతో పాటు నచ్చినటువంటి నా మిత్రులు, సేవ నాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ అవార్డులను కూడా, ఈ నిన్న వచ్చిన అవార్డును కూడా అంకితం చేస్తా ఉన్నాను మీ ద్వారా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానివ్వండి, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులను అందజేయడం కానివ్వండి, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఎండాకాలంలో రక్త నిల్వలు చాలా తక్కువైపోతూ ఉన్నాయి. తలసేమియా పిల్లలు ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడతారనేది వాస్తవం. మళ్ళీ ఈ ఎండాకాలంలో ఏదన్నా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ బాలాజీ ఫౌండేషన్ నుంచి జరిగితే బాగుండు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. తలసేమియా పిల్లలకి అది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి క్యాంప్ ఏమన్నా ప్లాన్ చేయబోతూ ఉన్నారా, ఏం చెప్తారా? గతంలో లాక్డౌన్ సమయంలో మీరు ఇచ్చినటువంటి పిలుపును మేము అందుకొని పెద్ద ఎత్తున యువత తరలి వచ్చి 110 యూనిట్లకు పైగా రక్త దానం చేయడం జరిగింది. అంటే 110 యూనిట్లు బ్లడ్ను మేము
రెడ్ క్రాస్ వారికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఒక బ్లడ్ క్యాంప్ని చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. దాని మీద కూడా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున రక్తనిధిని సేకరించి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి చిన్నారులకు ఖచ్చితంగా మేము అందిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఒక మంచి ఆశయంతో ముందుకు పోవాలని చెప్పేసి ప్రతి ఒక్క యువతను కోరుతా ఉన్నాను. ఈరోజు మీ బర్త్డే అవుతుంది. మీ బర్త్డేకు మీరు ఒక 1000 2000 ఒక 10000 ఖర్చు పెట్టుకొని ఆ కేకులు అది ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తూ ఉంటారు, సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఒక ప్రతి ఒక్క యువతకు నేను కోరేది ఒకటి, మీరు ఆ సెలబ్రేషన్స్ మానుకొని మీరు ఖచ్చితంగా నేను ఈరోజు నా బర్త్డే, ఈరోజు నేను ఒకరికి బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తానని చెప్పేసి మీకు అందుబాటులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కానివచ్చు, ప్రైవేటు హాస్పిటల్ కానివచ్చు, ఏదైనా బ్లడ్ బ్యాంక్ కావచ్చు, మీరు అక్కడికి వెళ్ళేసి ఆ పుట్టినరోజు సందర్భంగా మీరు బ్లడ్ ఇచ్చినట్టయితే ఎంతోమంది యువతకు మీరు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్క యువత నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా సేవా కార్యక్రమాలలో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తలసేమియా వ్యాధి చాలా వరకు పిల్లలు చనిపోతున్నారు, వారందరినీ ఆదుకునే విధంగా ప్రతి ఒక్క యువత నడుము బిగించి ఖచ్చితంగా మీ ఏ ఫంక్షన్ వచ్చినా మీ ఇంట్లో ఎవరిది బర్త్డే ఉన్నా ఎవరిది పెళ్లి రోజున ఏది ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా ఒక బ్లడ్ ఇవ్వాలని ఒక మంచి సంకల్పం తీసుకొని ముందుకు వాళ్ళని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అంటే చాలామంది అనుకుంటూ ఉన్నారు బలరామ్కి చాలా అవార్డులు వస్తున్నాయి, సుమారు ఇప్పుడు 38 వరకు అవార్డులు వచ్చినాయి అని చెప్పి. అయితే జనాలకు తెలియని విషయం కూడా ఇంకోటి ఉంది, ఇంకా చాలా అవార్డులు వచ్చేవి, అవి మీరు దూరం వెళ్ళలేక వదులుకున్న పరిస్థితులు అయితే మాకు తెలుసు పర్సనల్గా. మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో ఒక అవార్డు వదులుకున్నారు. అంటే ఎందుకు ఈ అవార్డులు తీసుకుపోవటానికి కారణం, ఎందుకంటే మీరు సామాన్యులు, ఏ రోజు పని ఆ రోజు చేసుకొని ఇంటికి వచ్చి తినగలిగే పరిస్థితులు, వాటితోనే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది అండి కొన్ని అవార్డులు వదులుకునే పరిస్థితి ఉంది? ఇప్పటి వరకు ఒక 50 నుంచి 60 అవార్డులు రావాలి. అంటే నేను దాన్ని తిరస్కరించడం జరిగింది సున్నితంగా. అంటే వాళ్ళు మా డీటెయిల్స్ అడుగుతారు, మేము డీటెయిల్స్ వాళ్ళకి పెడతాం, వాళ్ళు ఒక కోర్ కమిటీ ఉంటుంది, పరిశీలిస్తారు ఇతను నిజంగానే చేస్తున్నాడా లేదా అన్ని రకాలుగా చూస్తారు. చూసి సెలెక్ట్ చేసి వాళ్ళు మనకు రమ్మని చెప్పి ఆహ్వాన పత్రిక పంపిస్తారు. అయితే ఇది మేము మహారాష్ట్రలో వచ్చింది. ఒక చిన్న మీతో తెలియజేసేది ఏంటంటే మహారాష్ట్రలో ఒక అవార్డు ఉండే, మహారాష్ట్ర వెళ్ళలేకపోవడం జరిగింది. అంటే ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న పని, ఇక్కడ ట్రైన్ ఎక్కి అక్కడికి వెళ్ళాలి, అక్కడ దిగాలి, అక్కడ అంటే దాదాపు 2000-3000 ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఇక్కడ ఏదైనా సేవకు ఉపయోగపడితే బాగుంటాయనే ఒక ఆలోచనతో కొన్ని తిరస్కరించడం జరిగింది. మొన్నటికి మొన్న నెల్లూరులో కూడా ఒక 2 అవార్డులు ఉండే, నెల్లూరులో కూడా తీసుకోలేని పరిస్థితి, గుంటూరు, విజయవాడ అట్లా. అంటే ఏంటంటే మనకు సేవా సంస్థలలో కొంతమంది సేవామూర్తులు సేవా భావంతో ఎన్జిఓస్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అంటే ఒక వాళ్ళ ఇప్పుడు 2వ సంవత్సరం 3వ సంవత్సరం సంస్థను స్థాపించి 5వ సంవత్సరం 10వ వార్షికోత్సవం అట్లా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క దగ్గర, రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా. అంటే మనము వీళ్ళంతా ఒక అవార్డు తీసుకునేటప్పుడు వీళ్ళంతా కనెక్ట్ అవుతుంటారు. అంటే అక్కడ పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల ద్వారా ఇప్పుడు దాదాపుగా ఇరు రాష్ట్రాలలో కాకుండా వివిధ రాష్ట్రాలలో కూడా నేను ఒక పరిచయమైన వ్యక్తిగా ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటాను. అంటే మనం చేసే ప్రతి పని వాళ్ళు చూస్తూ ఉంటారు, వాట్సాప్లలో స్టేటస్లో మనం పెడతా ఉంటాం, సోషల్ మీడియాలో పెడతా ఉంటాం, వాళ్ళు అన్ని గమనిస్తూ ఉంటారు. గమనించి నిజంగానే సేవా కార్యక్రమాల్లో ముందున్నారు మీరు అని చెప్పేసి ఈరోజు ఇన్ని అవార్డులు వస్తున్నాయంటే దానికి ఒకటే కారణం ఏంటంటే ఒక మంచి వాళ్ళు ఒక 10 మంది ఒక దగ్గర గుమ్మిగూడే పరిస్థితి లేదు, చెడ్డవాళ్ళు ఒక 100 మంది ఒక దగ్గర నిలబడి మాట్లాడుకునే పరిస్థితి ఉంది ఈ సమాజంలో. మంచివారు కలిస్తే మంచిని పెంచి పోషించే విధంగా మనం ఖచ్చితంగా ముందు పోతామనే ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు పోతా ఉన్నాం. దాంట్లో భాగమే ఈరోజు 37 అవార్డులు రావడం జరిగింది. ఇంకా ఈ నెల ఒక 2-3 అవార్డులు ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. మాకు పాసిబుల్ అయితే ఖచ్చితంగా వెళ్ళడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా పోయి ఈ అవార్డులు తీసుకుంటాం. ఒక యువతకు ఒక మంచి స్ఫూర్తిగా మేము మా శ్రీ బాలాజీ ఫౌండేషన్ నిలుస్తుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బలరామ్ గారు. రాబోయే రోజుల్లో మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటుంది. సో ఇది ఓవరాల్గా శ్రీ బాలాజీ ఫౌండేషన్ అధ్యక్షులు బలరామ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్తూ ఉన్నారు. శ్రీ బాలాజీ ఫౌండేషన్కి ఇప్పటివరకు సుమారు 38 అవార్డులు వచ్చినాయి. అంటే వాళ్ళు అందుకున్నవి 38, ఇంకొన్ని అవార్డులు కొంచెం దూరంలో ఉన్న ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి ఒక అవార్డు కోసం పిలుపు వస్తే మహారాష్ట్ర వెళ్ళి అక్కడికి ఇద్దరు మనుషులు వెళ్ళి అవార్డు తీసుకోవాలంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది, 2000, 3000, 4000. ఆ 2000-3000 ఇక్కడున్న పేదలకి
ఏదో ఒక దానికి ఖర్చు పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అట్లా చాలా అవార్డులు వదులుకుంది శ్రీ బాలాజీ ఫౌండేషన్. ఖచ్చితంగా మిత్రుల సహకారంతో రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పి బలరాం చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఎండాకాలంలో ఆయన ఒకటే ఒక నినాదాన్ని ఇస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి మీద కానివ్వండి, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మట్టి పాత్ర కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా అందుబాటులో ఉన్న గిన్నెల్లో నీళ్లు పెడితే పక్షులకు అవి ఉపయోగపడతాయని చెప్పి ఆయన ఒక నినాదాన్ని తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ నినాదాన్ని అందరూ ఫాలో అవ్వాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. వీడియో జర్నలిస్ట్ సంజీత, గోపీకృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.